श्री गुरुभ्यो नमः। नमस्ते इंडिया, नेनु वसंत लक्ष्मी, योगा टीचर। मनकु प्रस्तुत कालंलो चाला मंदी थायराइड प्रॉब्लम तोटी समस्यलु एदुर्कोंटुन्नारु। थायराइड ग्लांड अनेदी एक्टिवेट गा वर्क अवकपोवडं वल्ल चाला मंदिकी वेट लास् एक्कुव अवडमु, वेट गेन एक्कुव अयिपोवडमु, हेयर फॉल अवडमु, लेथर्जी उंडडमु, ऐस् संबंधिंचिन प्रॉब्लम्स उंडडमु, ई थ्रोट इन्फेक्षन्स् पेन अनेदी रावडमु, इला अनेक रकाल समस्यलु ओक्कोक्करिकि ओक्कोक्क समस्य अनेदी उंटू उंटुंदि। मनं चूस्तू उंटामु योगा द्वारा थैराइड् कि संबंधिंचिन आसनालु, प्राणायाममु, क्रियलु, मुद्रलु इवन्नी एला चेयालि, थैराइड् ग्लांड् नि एला याक्टिवेट् चेसुकोवालि, శ్రీకృష్ణ అనేది కరెక్ట్ గా ఎట్లా ఫంక్షనింగ్ అనేది కరెక్ట్ గా ఉంటుంది, ఈ ఆసనాల ద్వారా మనం ఎలా లాభాలను పొందవచ్చు అని ఈ రోజు నేర్చుకుందాము। మొదటగా నెక్ అప్ అండ్ డౌన్ మూమెంట్స్ తోటి స్టార్ట్ చేద్దాము। టై ద హ్యాండ్స్ బ్యాక్ వైల్ ఇన్హేలింగ్, బెండ్ ద నెక్ బ్యాక్ యాస్ మచ్ యాస్ పాసిబుల్, ఎక్సేల్ డౌన్ నెక్ టువర్డ్స్ చెస్ట్। Inhale, bend back, exhale, down, inhale, bend back, neck ni enta vilaithe anta stretch cheyavalsi untundi, exhale, down, inhale, center, now slowly come to vajrasana sthiti। కూర్చోగలిగిన వాళ్ళు వజ్రాసనంలో కూర్చోవాలి, వజ్రాసనంలో కష్టంగా అనిపించిన వాళ్ళు కాళ్ళ కింద నీస్ కింద పిల్లో కూడా ఉంచుకోవచ్చు। నెక్స్ట్ హ్యాండ్స్ ని బ్యాక్ టై చేసి ఇన్హేల్ బ్యాక్, నెక్ ని బ్యాక్ బెండ్ చేయాలి ఎంత వీలైతే అంత। వజ్రాసన స్థితిలో కూర్చున్నప్పుడు బ్యాక్ బోన్ అనేది చాలా స్ట్రైట్ గా అవుతుంది, సో నెక్ చాలా బాగా స్ట్రెచ్ అవుతుంది। ఎక్సేల్ డౌన్, ఇన్హేల్, ఎక్సేల్ డౌన్। నౌ వజ్రాసన స్థితిలో నుంచి మండుకాసన స్థితికి వెళ్ళవలసి ఉంటుంది। మండుకాసన స్థితిలో కూర్చోలేని వాళ్ళు వజ్రాసనంలోనే కంటిన్యూ చేయొచ్చు। హ్యాండ్స్ అనేది బ్యాక్ బ్యాక్ ఈ విధంగా టై చేసుకోవాలి, వెనకల ఇలా టై చేసుకోవాలి రెండు హ్యాండ్స్। ఇన్హేల్, బెండ్ ద నెక్ బ్యాక్ ఎంత వీలైతే అంత, హ్యాండ్స్ తోటి నెక్ ని బెండ్ చేయడం వల్ల స్ట్రెచ్ అనేది ఇంకా ఎక్కువ వస్తూ ఉంటుంది। ఎక్సేల్ ఫ్రంట్, ఇన్హేల్ బ్యాక్, ఎక్సేల్, ఇన్హేల్ బ్యాక్, ఎక్సేల్ సెంటర్। నౌ స్లోలీ రిలీజ్ ద హ్యాండ్స్। నెక్స్ట్ ఉష్ట్రాసన క్రియలు చేద్దాము। ఉష్ట్రాసన క్రియలు చేద్దాము। ఉష్ట్రాసన అంటే ఫైనల్ పొజిషన్ లో ఈ పోజ్ అనేది క్యామెల్ లాగా కనిపిస్తుంది। ఉష్ట్రము అంటే సంస్కృత్ లో క్యామెల్ అని అర్థము। క్రియస్ ఉష్ట్రాసన క్రియస్ చేద్దాము। రైట్ హ్యాండ్ ని బ్యాక్ తీసుకెళ్లి జస్ట్ రైట్ హీల్ కి టచ్ అయ్యే విధంగా ఉంచాలి। సెంటర్ లెఫ్ట్ హ్యాండ్ ని లెఫ్ట్ హీల్ కి జస్ట్ లూజనింగ్ చేస్తున్నాము। ఫస్ట్ హ్యాండ్స్ స్ట్రెచ్ ఫార్వర్డ్ అగైన్। ఇలా స్టూల్ ఎందుకు పెట్టాము అంటే స్టార్టింగ్ లోనే హీల్ అందుకోవడానికి కష్టంగా ఉన్న వాళ్ళకి స్టూల్ సహాయంతోటి వాళ్ళు బ్యాక్ బెండింగ్ అవ్వచ్చు డైరెక్ట్ గా। తర్వాత తర్వాత రెగ్యులర్ గా చేయడం వల్ల ఫ్లెక్సిబిలిటీని సాధించిన తర్వాత డైరెక్ట్ గా ఈ విధంగా చేయొచ్చు। నెక్స్ట్ హ్యాండ్స్ బ్యాక్, బ్యాక్ కి కొంచెంగా సపోర్ట్ ఇచ్చి మెల్లగా బ్యాక్ బెండింగ్ అవ్వాలి। స్టూల్ మీద పెట్టుకున్న వాళ్ళు డైరెక్ట్ గా స్టూల్ మీద ఈజీగా ఉంటుంది బ్యాక్ స్ట్రెచ్ చేయొచ్చు। సెంటర్ అగైన్ వన్ మోర్ టైం, శ్వాస తీసుకుంటూ బ్యాక్ వెళ్ళాలి, శ్వాస వదులుతూ సెంటర్। నౌ ఇప్పుడు డైరెక్ట్ గా ఉష్ట్రాసన చేద్దాము। ఇబ్బందిగా అనిపించిన వాళ్ళు స్టూల్ సహాయంతో ప్రాక్టీస్ చేసి రెగ్యులర్ ప్రాక్టీస్ వల్ల డైరెక్ట్ ఉష్ట్రాసన కి వెళ్ళొచ్చు। రైట్ హ్యాండ్ దెన్ లెఫ్ట్ హ్యాండ్, బెండ్ ద నెక్ బ్యాక్,
ఇదే పొజిషన్ లో పొట్టని కొంచెం ముందుకి స్ట్రెచ్ చేసి ఇది ఫైనల్ పొజిషన్ ఆఫ్ ఉష్ట్రాసన ఈ పొజిషన్ లో నెక్ మీద చాలా స్ట్రెచ్ వస్తుంది థైరాయిడ్ గ్లాండ్ అనేది చాలా బాగా యాక్టివేట్ అవుతుంది ఈ ఉష్ట్రాసన పొజిషన్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకే కాకుండా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచి ప్రయోజనకారిగా ఉంటుంది స్లోలీ ఎక్సెల్ చేస్తూ రైట్ హ్యాండ్ దెన్ లెఫ్ట్ హ్యాండ్ ని రిలీజ్ చేయాలి ఈ విధంగా 2 నుంచి 4 4 నుంచి 6 సార్లు రోజు గనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మన థైరాయిడ్ గ్లాండ్ అనేది చాలా చక్కగా వర్క్ చేస్తుంది నెక్స్ట్ సుపైన్ పొజిషన్ లో ఆసనాలు నేర్చుకుందాము సుపైన్ పొజిషన్ లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కి చాలా మంచి ఆసన సర్వాంగాసన ఇప్పుడు సర్వాంగాసన ఎలా చేయాలి అనేది చూస్తాం సర్వాంగాసన అంటే సర్వ అంటే అన్ని అని ఆల్ అంగ అంటే మన బాడీ యొక్క లింగ్స్ అన్ని ఆర్గాన్స్ కి చాలా మంచి ఆసన సర్వాంగాసన పొజిషన్ ఇలా ఉంటుంది సుపైన్ పొజిషన్ లో హ్యాండ్స్ స్ట్రెచ్ చేసుకొని ఉంటాము అబౌట్ ద హెడ్ ఎల్బోస్ బెండ్ చేయకుండా స్ట్రెచ్ చేస్తాము లెగ్స్ అనేది దగ్గర ఉంచుకుంటాము 45 డిగ్రీస్ లో లెగ్స్ ని లిఫ్ట్ చేస్తాము హ్యాండ్స్ ని థైస్ పక్కకి తీసుకురావాలి దెన్ 90 డిగ్రీస్ దెన్ లిఫ్ట్ ద హిప్స్ అండ్ అప్పర్ బాడీ ఇస్ పారలల్ టు ద లోయర్ బాడీ లోయర్ బాడీకి పారలల్ గా వచ్చిన తర్వాత దెన్ ఎంత వీలైతే అంత లెగ్స్ ని స్ట్రైట్ గా ఉంచుకోవాలి నెక్ అనేది మన చెస్ట్ కి లిఫ్ట్ అవుతూ ఉంటుంది టచ్ అవుతూ ఉంటుంది దెన్ స్టార్టింగ్ లో ఈ పొజిషన్ లో చేయడానికి ఇబ్బందిగా ఉన్న వాళ్ళు ఈ విధంగా వాల్ సపోర్ట్ తీసుకొని మెల్లమెల్లగా లెగ్స్ ని హిప్స్ ని లిఫ్ట్ చేస్తూ హ్యాండ్ సపోర్ట్ తోటి డైరెక్ట్ సర్వాంగాసన పొజిషన్ కి రావచ్చు అంటే రెగ్యులర్ ప్రాక్టీస్ వల్ల మనం హిప్స్ అనేది డైరెక్ట్ లిఫ్ట్ చేయడానికి డైరెక్ట్ అప్పర్ బాడీ మొత్తం ఇట్లా ఎయిర్ లోకి స్ట్రెచ్ చేయడానికి వీలుగా ఉంటుంది మెల్లగా స్లోలీ డౌన్ సేమ్ పొజిషన్ కి వచ్చిన తర్వాత 90 డిగ్రీస్ దెన్ 45 డిగ్రీస్ దెన్ డౌన్ హ్యాండ్స్ బ్యాక్ ఇప్పుడు సర్వాంగాసన చేసిన తర్వాత హలాసన కూడా చేయవలసి ఉంటుంది సర్వాంగాసన చేసిన వాళ్ళకి హలాసన చాలా ఈజీగా ఉంటుంది సేమ్ పొజిషన్ లో చేస్తాం మళ్ళీ 45 డిగ్రీస్ 90 డిగ్రీస్ అప్పర్ బాడీ పారలల్ టు ద లోయర్ బాడీ హిప్స్ ని లిఫ్ట్ చేసుకొని దెన్ లెగ్స్ అనేది ఇలా కిందకి వచ్చేసేయాలి టోస్ అనేది గ్రౌండ్ కి టచ్ అవుతూ ఉండాలి హ్యాండ్స్ అనేది ఈ విధంగా కిందకు ఉండాలి ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్ మీద ప్రెజర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది యాక్టివేషన్ అనేది చాలా చక్కగా జరుగుతుంది సేమ్ ఈ పొజిషన్ లో డైరెక్ట్ గా రాలేని వాళ్ళకు మళ్ళీ వాల్ సపోర్ట్ తోటి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము సేమ్ వాల్ పొజిషన్ కి వచ్చి నీస్ ని సపోర్ట్ తీసుకొని మెల్లగా హిప్స్ ని లిఫ్ట్ చేస్తూ లెగ్స్ ని సర్వాంగాసన పొజిషన్ కి తీసుకొచ్చి మెల్లగా లెగ్స్ ని డౌన్ చేసి టోస్ ని కింద ఉంచుకోవాలి హ్యాండ్స్ ని గ్రౌండ్ మీద సెట్ చేసుకోవాలి రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు మనకు డైరెక్ట్ హలాసన అనేది వస్తుంది హలాసన లో ఎంత సేపు వీలైతే అంత సేపు ఉండాలి చాలా మంచిగా మనకు థైరాయిడ్ గ్లాండ్ ని యాక్టివేట్ చేస్తుంది స్లోలీ రిలీజ్ ద పొజిషన్ మెల్లగా ఏ పొజిషన్ కి ఎలా వెళ్ళామో సేమ్ మళ్ళీ అలానే 90 డిగ్రీస్ 45 డిగ్రీస్ స్లోలీ డౌన్ రిలాక్స్ ఇన్ శవాసన సర్వాంగాసన తర్వాత హలాసన చేసిన తర్వాత నెక్స్ట్ ది బెస్ట్ ఆసన థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ చేయడానికి మత్స్యాసన మత్స్యాసన సరళ మత్స్యాసన చేయొచ్చు పద్మాసనలో మత్స్యాసన కూడా చేయొచ్చు మొదటగా సరళ మత్స్యాసన ఎలా చేయాలో చూద్దాము పుట్ ద లెగ్స్ టుగెదర్ పామ్స్ బై ద సైడ్ ఆఫ్ థైస్ మెల్లగా నెక్ ని లిఫ్ట్ చేసి మన క్రౌన్ ఆఫ్ ద హెడ్ ని గ్రౌండ్ కి తగిలే విధంగా ఉంచుకోవాలి సేమ్ క్రౌన్ ఆఫ్ ద హెడ్ గ్రౌండ్ కి తగిలే విధంగా సరళ మత్స్యాసన మనకు ప్రెజర్ అనేది నెక్ మీద ఇలా వస్తూ ఉంటుంది స్ట్రెచ్ మనకు కనిపిస్తూ ఉంటుంది ఫీల్ అవుతూ కూడా ఉండవచ్చు స్లోలీ రిలీజ్ ద పొజిషన్ ఎంత వరకు వీలైతే అన్ని కౌంట్లు ఉండి రిలీజ్ అవ్వాలి దెన్ పద్మాసనలో మనము మత్స్యాసన చూద్దాం పద్మాసనలోకి రావాలి ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళు పద్మాసనలో చాలా చక్కగా చేయొచ్చు దెన్ ఎల్బోస్ ని బ్యాక్ ఉంచుకొని ఎల్బోస్ ని గ్రౌండ్ లోకి ఇలా స్ట్రైట్ గా ఉంచి పామ్స్ ని ప్రెస్ చేస్తూ మెల్లగా
చెస్ట్ ని లిఫ్ట్ చేస్తూ క్రౌన్ ఆఫ్ ద హెడ్ ని గ్రౌండ్ కి తగిలే విధంగా ఉంచాలి తర్వాత వీలైతే టోస్ ని పట్టుకోవాలి ఇప్పుడు పద్మాసనంలో మత్స్యాసనం చేయడం వల్ల మన థైరాయిడ్ గ్లాండ్ దగ్గర స్ట్రెచ్ అనేది చాలా బాగా వస్తూ ఉంటుంది గ్లాండ్ అనేది చాలా చక్కగా యాక్టివేట్ అవుతూ ఉంటుంది సెక్రెషన్ చాలా కరెక్ట్ గా ఉంటుంది స్లోలీ రిలీజ్ ద పొజిషన్ ఎంత వరకు ఉండగలిగితే అంత వరకు ఉండి మత్స్యాసనంలో నుంచి చాలా మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు మత్స్యాసనం చేసినప్పుడు మనకు హెడ్ లో చాలా డిప్రెషన్ స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచి రిలీఫ్ అనేది దొరుకుతుంది బ్లడ్ సర్క్యులేషన్ అనేది హెడ్ భాగానికి చాలా చక్కగా ఫ్లో అనేది ఉంటుంది చాలా రిలాక్సింగ్ గా అనిపిస్తుంది హెడేక్ ఉన్న వాళ్ళకి చాలా స్ట్రెస్ తోటి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉన్న వాళ్ళకి ఒత్తిడి ఎక్కువ ఉన్న వాళ్ళకి మత్స్యాసనం అనేది చాలా చక్కగా పని చేస్తుంది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు కూడా సరళ మత్స్యాసనం చాలా మంచిది నెక్స్ట్ మనం ప్రాణాయామ ఏ విధంగా చేయాలో చూద్దాం థైరాయిడ్ గ్లాండ్ ని యాక్టివేట్ చేయడానికి మనం చేయవలసిన ప్రాణాయామ ఉజ్జయి ప్రాణాయామ ఉజ్జ అంటే అప్ జయ అంటే విక్టరీ మనం ఎయిర్ ని పై వరకు స్ట్రెచింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి దీనికి ఈ పేరు వచ్చింది ఉజ్జయి ప్రాణాయామ మన థైరాయిడ్ గ్లాండ్ ని చాలా చాలా చక్కగా యాక్టివేట్ చేస్తుంది ఇందులో మనము ఇన్హలేషన్ చేసేటప్పుడు గార్గిల్ సౌండ్ అంటే గురక వంటి సౌండ్ ను మన గొంతులో ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది దెన్ ఇన్హలేషన్ చేసిన తర్వాత చిన్ని డౌన్ చేసి ఆ ఇన్హలేషన్ ని అంతర కుంభక అంటే హోల్డ్ చేయవలసి ఉంటుంది బ్రీతింగ్ ని లోపలే హోల్డ్ చేయవలసి ఉంటుంది ఎంత వరకు మనం హోల్డింగ్ చేయగలుగుతామో అంత వరకు హోల్డింగ్ చేసిన తర్వాత హెడ్ ని సెంటర్ కి లిఫ్ట్ చేసి ఎక్జలేషన్ లెఫ్ట్ వైపు మాత్రమే చేయాలి ఎందుకు అంటే మనం ఇన్హలేషన్ చేసినప్పుడు హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఎక్జలేషన్ లెఫ్ట్ సైడ్ నుంచి చేసినప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది ఒకసారి చేసి చూపిస్తాను సెకండ్ రౌండ్ ఇన్హలేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఎంత వీలైతే అంత మనం గురక వంటి సౌండ్ ని మనం నెక్ మజిల్స్ ని సక్ చేస్తూ ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది ఎక్జలేషన్ లెఫ్ట్ ద్వారా చేయాలి దీని తర్వాత జలాంధర్ బంధము అంటే హోల్డింగ్ బంధించడము మనం బంధనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము సేమ్ ఉజ్జయి ప్రాణాయామ చేసినట్లే ఇన్హలేషన్ చేసేటప్పుడు నెక్ మజిల్స్ ని సక్ చేసి హోల్డింగ్ చేయాలి ఎక్జలేషన్ అనేది నార్మల్ గా బోత్ ద నోస్ట్రిల్స్ నుంచి రిలీజ్ చేస్తాము ఈ విధంగా చేయడం వల్ల మనకు థైరాయిడ్ గ్లాండ్ మీద ప్రెజర్ అనేది ఏర్పడడం వల్ల యాక్టివేషన్ అనేది చాలా చక్కగా అవుతుంది దీని తర్వాత ముద్ర థైరాయిడ్ గ్లాండ్ ని యాక్టివేట్ చేయడానికి చక్కగా దాని పరిక్రియ సాగడానికి మనకు ముద్రలు చాలా బాగా ఉపయోగపడతాయి ముద్రలు ఎక్కువ టైం అంటే మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్ ఎక్కువ టైం లో మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు కనుక చేయగలిగితే మంచి ఫలితాలను ఇస్తాయి ఎక్కువ కాలం చేయాలి ముద్రలు ఎప్పుడూ కూడా శంఖ ముద్ర అనేది థైరాయిడ్ గ్లాండ్ ని యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది శంఖ ముద్ర ఎలా చేయాలి అంటే లెఫ్ట్ హ్యాండ్ ని రైట్ లెఫ్ట్ పామ్ లో రైట్ తంబును ఉంచి ఫోర్ ఫింగర్స్ ని రైట్ తంబుని క్లోజ్ చేయాలి ఈ రిమైనింగ్ రైట్ ఫోర్ ఫింగర్స్ ని తంబ్ తోటి ఇలా మిక్స్ చేయాలి ఇలా వస్తుంది ఈ విధంగా శంఖం ఆకారంలోకి మన హ్యాండ్ అనేది వస్తుంది
ఈ విధంగా శంఖ ముద్రని మన ఛాతీ భాగం దగ్గర ఉంచుకొని కళ్ళు మూసుకొని మన శ్వాసని గమనిస్తూ ఉండాలి మెడిటేషన్ చేసేటప్పుడు ఈ శంఖ ముద్రలో కనుక ఉండి చేయగలిగితే మన థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేది మనం క్యూర్ చేసుకోవచ్చు ఈ విధంగా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకోవడానికి ఆసనాలు ప్రాణాయామము బంధము ముద్రలు ఇవన్నీ కనుక చేసుకుంటూ వచ్చామో అంటే థైరాయిడ్ సమస్య నుంచి మనము బయటపడవచ్చు అందరూ ఇలా ఈ థైరాయిడ్ కి సంబంధించిన ఆసనాలను చేసుకొని ప్రయోజనాలను పొందుతారు అని ఆశిస్తూ నమస్తే ఇండియా।